हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल भीमवरम अरुचुलु इवाल मनं तेलुसुकोबोये रेसिपी गोंगूर मटन बिर्यानी चाला टेस्टीगा उंटुंदी प्रोसेस लोकि वेल्लिपोदां रंडी गोंगूर मटन बिर्यानी की कावाल्सिन पदार्थालु 10 रूपीस गोंगूर तीसुकुन्नानु नेनु क्लीन चेसुकोनि वाश चेसुकोनि पक्कन पेट्टुकोवाली 1/2 किलो मटन तीसुकोवाली అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ రుచికి సరిపడినంత యాడ్ చేసుకున్నాను 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కుక్కర్లో 10 విజిల్స్ పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఆనియన్ పెద్దది ఒకటి తీసుకున్నాను ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు 4 తీసుకుంటున్నాను టమాటోలు 2 తీసుకుంటున్నాను కొద్దిగా పుదీనా తీసుకోవాలి బిర్యానీకి కావాల్సిన సరుకులన్నీ 1 టీ స్పూన్ చప్పున తీసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్ ఇందాక మటన్ లో వేసుకొని కుక్ చేసుకున్నాను 1 టేబుల్ స్పూన్ బిర్యానీలో యాడ్ చేసుకుందాం కారం 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి salt రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఆయిల్ 1/2 కప్ తీసుకోవాలి నెయ్యి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను రైస్ 1/2 గ్లాస్ తీసుకోవాలి नार्मल राइस इदी मनम राइस वंडुकुने राइसे तीसुकोंडी बासमती राइस अयिते चप्पगा वस्तुंदी प्रासेस लोकि वेल्दाम मुंदुगा मटन मिक्स चेसुकोवाली पेरुगु 1 टेबल स्पून तीसुकोवाली कारम याड चेसुकुंदाम मसाला पौडर याड चेसुकुंदाम कोद्दिगा याड चेसुकुंदाम इंका पुदीना याड चेसुकोवाली इवन्नी बागा कलिसेलागा मिक्स चेसुकोवाली ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకుందాం బిర్యానీకి కావాల్సిన దినుసులన్నీ యాడ్ చేసుకుందాం చిల్లీస్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం టొమాటో కూడా యాడ్ చేసుకుందాం పుదీనా యాడ్ చేసుకోవాలి इवन्नी बागा फ्राई चेसुकोवाली गोंगूर याड चेसुकुंदाम अल्लं वेल्लुल्लि पेस्ट याड चेसुकुंदाम बागा फ्राई चेसुकोवाली गोंगूर अंता फ्राई अयिपोयिंदि कदा मटन याड चेसुकुंदाम అంతా పైకి వచ్చేసింది కదా మటన్ ఫ్రై అయిపోయింది వాటర్ యాడ్ చేసుకుందాం 1/2 గ్లాస్ రైస్ కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా salt ఒకసారి చెక్ చేసుకోండి మూత పెట్టుకొని బాయిలింగ్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం వాటర్ బాయిల్ అయినయో లేదో మూత తీసుకొని చెక్ చేసుకుందాం వాటర్ బాయిల్ అవుతనే కదా రైస్ యాడ్ చేసుకుందాం రైస్ యాడ్ చేసుకున్నాం కదా మూత పెట్టుకొని 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి 15 మినిట్స్ అయిపోయింది మూత తీసుకొని చూసుకుందాం కుక్ అయిందో లేదో బిర్యానీ కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీ అయిన గోంగూర మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది రైతా తో కట్టా తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరం వారి రుచులు థాంక్యూ ఫర్ వాచింగ్